సార్ నా పేరు ఎరిచెర్ల శరత్ బాబు సత్యవేడ్ చిత్తూరు జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం ఇన్ఛార్జిని పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి తరపున మాక్ అసెంబ్లీకి నేను సామాజిక న్యాయశాఖ మంత్రిగా నా అభిప్రాయాలను నేను ప్రవేశపెట్టే బిల్లును తెలియజేస్తున్నాను. వాస్తవంగా అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీస్, బీసీ వర్గాలు అధికంగా ఉన్నారు. ఓట్ల శాతం అయితే వీళ్ళ ఈ వర్గాలదే అధిక శాతము. కానీ మైనారిటీ వర్గాలైన 2%, 3% భూస్వామ్య వర్గాలే ఈ దేశాన్ని పరిపాలిస్తూ సర్వ సంపదలు, వనరులు, ప్రకృతి వనరులన్నింటినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. తర్వాత ఈ పార్స్ పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి తరపున దేశంలో 50% ఉన్న మహిళలకు 50% రిజర్వేషన్స్ అన్ని స్థానాల్లోనూ 50% ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్ కూడా పార్స్ ప్రతిపాదించింది. తర్వాత బీసీలే ముఖ్యమంత్రిగా ఉండాలి, బీసీ అధిక జనాభా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలే ముఖ్యమంత్రిగా ఉండాలి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి అనే ఒక ప్రతిపాదన కూడా పార్స్ చేసింది. తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఈ మన టీవీ ఛానల్స్ ఫ్రాంచైజ్ ఇస్తున్నారు, వాళ్ళనే రాజ్యాధికారాన్ని ఎట్లా నడపాలి ఓనర్షిప్ ఇచ్చి వాళ్ళనే నాయకులుగా ట్రైన్ అప్ చేసేసి రాజ్యాధికారం వైపు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంటరీ ఎన్నికల్లో కానీ వాళ్ళనే నాయకులుగా ప్రపోజ్ చేసి వాళ్ళే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగా పార్స్ అంబేద్కర్ మాస్టర్కి తరఫున వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్నది. ఈ పార్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీకి ఈరోజు నేను పార్టిసిపేట్ చేసి నేను ప్రవేశపెట్టబోయే బిల్లును గురి తెలియజేయడానికి ఈ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సార్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.